ఆయన అడిగినట్టేం లేదు కదా అది అడిగి అదే అంటున్నాను నేను ఆయన అడగాలి కదా ఆయన నేను అడిగానండి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా మోడీకి దూరం కావాలని కోరుకోవట్లేదు అవును అట్లాగని చెప్పేసి మోడీ దగ్గర మోడీని అడ్డుపెట్టి రాజకీయం చేసే ధైర్యం కూడా చేయట్లేదు ఎందుకంటే చేస్తే అవాయిడ్ చేస్తారు కాబట్టి క్రిందటి సారి తెలుగుదేశానికి దెబ్బ తగిలిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎంతవరకు అనేది జాగ్రత్తగా మేబీ ఇప్పుడు ఇక లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు అందరూ తల చేయి ప్రయత్నించవచ్చునేమో ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం మధ్యలో రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ అయితే చంద్రబాబు గారు అయితే రిప్రజెంటేషన్ ఇస్తాను నేను వస్తానని చెప్పి ప్రధాని అడగలే ఇంతవరకు ఈయన అడిగి వాళ్ళు ఇవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా ఇదిగోనే వస్తుంది వీళ్ళు ఎందుకు అడగలేదు అడిగిన తర్వాత ఇవ్వకపోతే తప్పు అవుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు జగన్ ఏమి ఒక సీట్ లేదు కదా ఇప్పుడు దీనికంటే ఒక సీటే ఉంది లేకపోతే ఈ యాంగిల్లో ఉంటుంది ఆయనకైతే ఒక సీట్ కాదు కదా ప్రధాన ప్రతిపక్ష అంతకుమించిన క్వాలిఫికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మిత్రపక్షంగా ఉండడం అదేనండి ఆ లెక్కనైతే గనక అదే అడిగేది వీళ్ళు అడిగినట్లు లేదు కదా వీళ్ళు ఇదిగో మేము అడిగామని చెప్పలేదు కదా అంటే అడిగే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారు కొంచెం బెటర్ ఏమో ఎందుకంటే ఆయన ఆ ప్రయత్నం కానీ చిన్న అవకాశం వచ్చినా ఒక 5 నిమిషాలు కలిసినా దాన్ని గంటలు గంటలు కలిసామని చూపించుకునేయడం కానీ లేదంటే మొన్న మహానాడులో మేము మద్దతు ఇస్తామని ఓపెన్ గా ప్రకటించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కనీసం మిత్రపక్షంలో ఉండి అటువంటి ఏం జరగట్లేదు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా మొన్న చంద్రబాబు గారు కలిసిన టైంలో కూడా మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ అని మాట్లాడారు కదా మాట్లాడుతూనే ఉంటారు కదా మోడీది అక్కడికి పిలిచినప్పుడు ఈయన వెళ్ళారు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకున్నారు ఈయన వెళ్ళలేదు ఆయనకి ఆయనే చెప్పారు కదా నేను వెళ్ళను రఘురామ కృష్ణరాజుని పిలవలేదు మరి దానికి ఎవరికి తప్పనాల ప్రాక్టికల్ గా పిలిచి వెళ్ళకపోతే పిలిచిన తర్వాత వాళ్ళు పిలవకపోతే తప్పు అవుతుంది.